హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రైట్ టైమ్స్ మన దేశం అన్ని రంగాల్లో ముందడుగు వేస్తూ ఎన్నో విజయాలను సాధిస్తోంది డిజిటల్ ఇండియా అని మన ప్రైమ్ మినిస్టర్ స్టార్ట్ చేసిన ఈ మూమెంట్ లో భాగంగా మన దేశంలో ప్రతి చోట యూపీఐ పేమెంట్స్ అలవాటై అతి పెద్ద డిజిటల్ విజయంగా నిలిచింది ఆధార్ డిజిలాకర్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ వంటి ఎన్నో డిజిటల్ అచీవ్మెంట్స్ ను సాధించింది దీని గురించి జీ ట్వంటీ ప్రతినిధులందరికీ సమ్మెట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పనుంది సదస్సు సందర్భంగా ప్రతినిధులందరికీ యూపీఐ ద్వారా డబ్బులు పంపాలని సెంట్రల్ గవర్నమెంట్ యోచిస్తోంది భారతదేశం మొట్టమొదటిసారిగా జీ ట్వంటీ సమావేశాలకు ఆతిథ్యం ఇస్తోంది సెప్టెంబర్ నైన్త్ అండ్ టెన్త్ డేట్లలో జరిగే శిఖరాగ్ర సదస్సులో అమెరికా చైనా సహా ప్రపంచ దేశాల్లోని ఇరవై అతి పెద్ద ఆర్థిక శక్తులు ఢిల్లీ వేదికగా భారత్ లో కలవబోతున్నాయి సమ్మెట్కు వచ్చే అందరికి మన దేశంలోని డిజిటల్ కెపాసిటీ పై అవగాహన కల్పించడం అందులో ఒకటి రెండు రోజుల పాటు జరిగే జీ ట్వంటీ సదస్సులో వెయ్యి మందికి పైగా డెలిగేట్స్ పాల్గొనే అవకాశం ఉందని సీనియర్ ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్ ఎంత సులువుగా మారాయో ఈ ఇంటర్ఫేస్ ప్రజలకు ఎలా ఉపయోగపడింది అన్న విషయాలను ఇతర దేశాల నేతలు అధికారులకు నరేంద్ర మోదీ తెలియజేస్తారు ప్రతినిధుల కోసం వ్యాలెట్లను తయారు చేసి యూపీఐ ద్వారా ప్రతి ఒక్కరి వ్యాలెట్ కుమిట్ జరగబోతున్న టైంలో చేస్తారు శిఖరాగ్ర వేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్ లో వస్తువులను కొనుగోలు చేయడానికి ఈ డబ్బును డెలిగేట్స్ ఉపయోగించుకోవచ్చు జిట్వంటీ సమ్మిట్ కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన భాషిని ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ జాతీయ టెలిమెడిసిన్ సేవ అయిన సంజీవిని కూడా ప్రతినిధుల ముందుంచే ప్లాన్ చేస్తున్నారు అనేది రియల్ టైమ్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ టూల్ వివిధ దేశాల నుంచి హాజరైన డెలిగేట్స్ అన్ని కార్యక్రమాలను వారి సొంత భాషలో తక్షణం వినడానికి ఇది సహాయపడుతుంది ఈ సమ్మెట్ కోసం మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మళ్ళీ కలుద్దాం టేక్ దెన్ ఆఫ్